हाय फ्रेंड्स वेलकम टू हेमास किचन तेलुगु नेनु मी हेमा ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా చాలా టేస్టీగా దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సో లెట్స్ స్టార్ట్ ముందుగా కుక్కర్ లో 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ లో కందిపప్పుని ఫ్రై చేయండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని జస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రై అయిన కందిపప్పుని వాష్ చేసుకుని పక్కన ఉంచండి దోసకాయ పప్పులోకి కావాల్సిన పదార్థాలు ఒక దోసకాయ 1 మీడియం సైజ్ చాప్ చేసిన ఉల్లిపాయ చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు 3 చాప్ చేసిన పచ్చిమిర్చి అలాగే 2 మీడియం సైజ్ చాప్ చేసి పెట్టుకున్న టమాటో వాష్ చేసి పక్కన ఉంచిన కందిపప్పులోకి 3 మీడియం సైజ్ పచ్చిమిర్చి 2 మీడియం సైజ్ చాప్ చేసిన టమాటోలు అలాగే పెచ్చు తీయకుండా చాప్ చేసిన 1 కప్పు దోసకాయ అలాగే చాప్ చేసిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ లెమన్ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత 2½ కప్స్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి లేదా ముక్కలు పూర్తిగా మునిగే వరకు వాటర్ ని యాడ్ చేయండి తర్వాత మూత పెట్టుకొని 3 టు 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేయండి తర్వాత కుక్కర్ ని ఓపెన్ చేసుకుని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే 4 టేబుల్ స్పూన్స్ కారపొడిని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ చాప్ చేసిన ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు మినపప్పు పచ్చన పప్పుని కూడా యాడ్ చేసుకోండి అలాగే 2 చీల్చిన ఎండుమిర్చి కొంచెం కరివేపాకు చాప్ చేసిన కొంచెం కొత్తిమీర అలాగే 4 రెబ్బలు దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేయండి ఇక్కడ గోల్డెన్ కలర్ లోకి ఉల్లిపాయలు మారాయి కదా ఇప్పుడు సిద్ధం చేసి ఉంచుకున్న దోసకాయ పప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని జస్ట్ 5 మినిట్స్ కుక్ చేయండి దోసకాయ పప్పు రెడీ అయ్యింది ఫ్లేమ్ ని ఆఫ్ చేయండి సో అంతే ఫ్రెండ్స్ ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్